ఈ రోజు స్ట్రాల్ ఉపయోగిస్తూ ఒక తిరగ చేయడం ఎలాగో నేర్చుకుందాం. ముందుగా ఒక చిన్న సైజు స్ట్రాని ఇలా తీసుకొని సకానికి ఇలా మడత పెట్టాలి. ఇలా మడత పెట్టిన స్ట్రా అంచులను ఇలా కత్తెరతో కట్ చేయాలి. దీన్ని ఇలా ఓపెన్ చేస్తే రెండు రంధ్రాలు అవుతాయి. ఈ రంధ్రాలకు సమాంతరంగా మన స్ట్రాని ఇలా నొక్కి అంచులు ఒక టేప్తో ఇలా సీల్ చేసేయాలి. ఇక్కడ బయటకు వచ్చిన ఎక్స్ట్రా టేప్ ముక్కలను కత్తెరతో ఇలా ట్రిమ్ కూడా చేయాలి. ఇలా చేసిన ఈ అంచులను కొంచెం ఇలా కట్ చేయాలి. రెండు వైపులు ఒకలాగే కట్ చేసేటట్టు మీరు జాగ్రత్త పడండి. మరొక చన్నటి స్ట్రాని తీసుకొని అంచుకు దగ్గరగా ఇలా రంధ్రం చేయండి. ఇప్పుడు ఈ స్ట్రాని ముందుగా కట్ చేసిన లావుట్ స్ట్రాలో ఇలా పెట్టండి. ఒక అంచుని ఇలా వేలుతో నొక్కి ఇంకొక అంచులోంచి మీరు ఊదితే మీ తిరగడం మొదలు పెడుతుంది.